యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకి సమంతతో పెళ్ళైపోయింది కదా, బ్యాచిలర్స్ పార్టీ ఏంటి అనుకుంటున్నారా? మీరు ఇలా అనుకోవడం కరెక్టే, కానీ ఇప్పటికే ఓ ఇంటివాడైన నాగచైతన్యలో ఏదో ఒక మూలన బ్యాచిలర్ బతికే ఉన్నాడట. అందుకే పెళ్లి కాని ప్రసాదులతో పార్టీలో పాల్గొనాలని ఉవ్విళ్ళూడుతున్నాడు. ఇంతకీ ఈ బ్యాచిలర్స్ పార్టీ విశేషాలేంటంటే, చేతూకి బావ వరుసయ్యే మరో యువ కథానాయకుడు సుశాంత్ ఈ విందు ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొనాలంటే ఒక దరఖాస్తు పత్రం నింపాలి. పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలంటే పేరెంట్స్కి ఎలాంటి కుంటి సాకులు చెబుతారో ఆ అప్లికేషన్లో ఫిలప్ చేయాలి. ఎవరైతే క్రియేటివ్గా ఆన్సర్లు రాస్తారో వాళ్లను సుశాంత్ విన్నర్లుగా ప్రకటిస్తాడు. విజయం సాధించిన వారికి చీలాసో సినిమాను రిలీజ్ కన్నా ముందే చూపిస్తాడు. దీంతో పాటు బ్యాచిలర్స్ పార్టీ కూడా ఇస్తాడు. సినిమా మరియు పార్టీ రెండూ కావాలనుకుంటే ఈ పోటీలో మీరు పాల్గొనొచ్చు. ఈ మేరకు సుశాంత్ ట్విట్టర్లో ఒక పోస్టింగ్ పెట్టి దరఖాస్తులు ఆహ్వానించాడు. ఈ పోస్టింగ్ చూసిన నాగచైతన్య తన బావ సుశాంత్కు సరదాగా ఒక చెణుకు విసురుతాడు. ఈ ఆహ్వానం బ్యాచిలర్స్కు మాత్రమేనా? అయితే అయింది, కానీ ఎలాగోలా నన్ను మీ పార్టీలో చేర్చుకోండి, నాలో ఇంకా బ్యాచిలర్ బతికే ఉన్నాడు అని ట్వీట్ చేశాడు. దీనికి చైతు భార్య సమంత కూడా స్పందించింది. ఏంటంటే, మీలో ఇంకా బ్యాచిలర్ ఉన్నాడా సారు అంటూ ఆట పట్టిస్తుంది. మీలోనే ఆ బ్యాచిలర్ నాకు భూతద్దంలో కూడా కనబడట్లేదు అంటూ ఇమోజీలను అంతిస్తుంది. చీలాసో సినిమాలో అర్జున్ పాత్రలో కనిపించే సుశాంత్కు పెళ్లి చేసుకోవడం ఇష్టముండదు. అందుకే పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడికి గురి చేయకూడదని చెబుతుంటాడు. చీలాసో సినిమా పెళ్లి నేపథ్యంలో రూపొందడంతో ఇలా వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. మరో నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుహాని శర్మ హీరోయిన్. ఈ మూవీ రేపు శుక్రవారం విడుదల కానుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.